నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు చేపట్టినటువంటి సమయం కంటే ముందే వాటిని విజయవంతమైన పదంలోకి తీసుకెళ్లగలుగుతారు. మీరు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సహాయం చేస్తారని భావించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మాట చెల్లుబాటు కాక మీకు ఎలాంటి సహాయం చేయలేకపోతారు. మీకున్నటువంటి సహాయాన్ని అనుసరించి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుందామని చెప్పి మీరు ఆలోచించు కూడా పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసి పెద్ద పెద్ద స్థాయికి ముడి పెడతారు. సరే, కొండకి వెంట్రుకేసాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుకే కదా అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది అంత ఆరోగ్యకరమైనటువంటి లక్షణం కాదు. వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు నచ్చిన పనులు, మీ స్థాయికి తగిన పనులు, మీ శక్తికి తగిన పనులు మాత్రమే మీరు చేయండి. మీ స్థాయికి మీరు పెద్ద పెద్ద వాళ్ళని విమర్శించడం, ఏదో గొప్పగా మాట్లాడడం, నా అంతటి ధీరుడు లేడని చెప్పి అనుకోవటం ఇలాంటివి మంచిది కాదు. ఇందువల్ల మీ యొక్క గత చరిత్ర బయటికి లాగి ఈయన పరిస్థితి ఇది అని చెప్పని ఎదుటి వాళ్ళు చెప్పే పరిస్థితి వస్తుంది. కనుక ఏ విషయంలోనైనా మనం భగవంతుని నమ్ముకొని క్రమక్రమంగా పైకి వెళ్ళేటువంటి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టడం చెప్పదగినటువంటి సూచన. కొంత చెప్పింది ఘాటుగా ఉన్నప్పటికీ నేను చెప్పిన దాన్ని విస్తృతంగా ఆలోచించి జాగ్రత్తగా నిదానిదాలు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగం చేసే కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందామన్న ఆలోచన వస్తుంది. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే పరిస్థితి కొంతమంది విషయంలో గోచరిస్తుంది. మొత్తం మీద తులారాశి వారికి వారం ప్రారంభంలో కంటే కూడాను వారాంతంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ తులారాశి వారికి ఏలినాడు శని కూడా వెళ్ళిపోవడంతో క్రమక్రమంగా మంచి అవకాశాలు వస్తాయి. అభివృద్ధి చెందడానికి అనేక రకాల మార్గాలు వస్తాయి. వాటిని మీరు ఉపయోగించుకొని చక్కగా అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలని సద్వినియోగపరచుకోండి. అందువల్ల మీకు మేలు జరుగుతుంది. కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురాగలుగుతారు. మీ మీద ఉన్న బాధ్యతల్ని నెరవేర్చుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం ఉండను ఓర్ణమ శివాయ భక్తులతోటి అష్టములుగా తైలంతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.